గిరిజన కుటుంబాలకు చెందిన 40 కుటుంబాలు అభివృద్ధికి నోచుకోలేదని సిపిఎం నాయకులు ఆరోపించారు. కడప జిల్లా పెనుగులూరు మండలం కటారిపల్లి పంచాయతీలో అత్యంత వెనుకబడిన యానాదులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. పౌష్టికాహారం లేక పసిపిల్లలు గర్భిణీలు నాగరికంగా జీవిస్తున్నారని తెలిపారు. 70 మంది పిల్లలు 30 మంది గర్భిణీలు ఉన్నా కనీసం అంగన్వాడీ సెంటర్ గాని మినీ సెంటర్ గాని లేకపోవడం దురదృష్టకరమన్నారు. 25 మంది పిల్లలు ఉంటే అంగన్వాడీ స్కూల్ పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇక్కడ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలున్నప్పుడు మాత్రమే ఈ గ్రామాన్ని సందర్శిస్తారని మిగతా అప్పుడు ఈ గ్రామం గుర్తుకు రాదని ఆరోపించారు. తక్షణం అంగన్వాడీ పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. రాజంపేట సిపిడిఓ శ్రీమతి నిర్మల దృష్టికి తీసుకురావడం జరిగింది. కట్టవారిపల్లి నుండి 6 కిలోమీటర్లు ఉన్నా కనీసం రోడ్డు సౌకర్యం లేదని, హాస్పిటల్కి వెళ్లాలన్నా పాఠశాలకు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మరి ఇంకొక పక్క కొండలు మీ పక్క కొండ మంచి భూములు వాళ్ళు తీసుకొని మరొక భూములు అని చెప్పని ఈ విధంగా రెవెన్యూ అధికారులు భూస్వాములు కలిసి మనలో ఇబ్బంది పెడుతున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్ సిపిఎం పార్టీ మన వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ఏఐపిఎస్ఎల్లో ఇక్కడికి వచ్చున్నాం. మన కట్టారపల్లి ఎస్టీ కాలనీలో మలాలం కాలనీలో ఉన్నాం. మనం దాదాపు అనేక సంవత్సరాలు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం మనం అడవిలోకి వస్తే అడవిలో కూడా మనం నుంచేది కూర మృగాలన్నీ వచ్చి మనం తరుగుతూ ఉన్నాయి. భూస్వాములు పెట్టుబడిదారులు మనం కనీసం ప్రశాంతంగా మనం ఉందాం, మనం పని మందాం, లేదా అడవులపైన ఆధారపడి మనం బతుకుదాం అనుకుంటే ఇక్కడ కూడా మనల్ని బతకనియటం లేదు. ఇక్కడ కూడా మనకు రావాల్సినటువంటి భూముల్ని మనకి ఇచ్చిన భూముల్ని ఈ కాదని చెప్పని మనం బలహీన వాళ్ళం, మన తెలివి లేని వాళ్ళమని ఈ అగ్రవర్ణ భూస్వాములందరూ కూడా మనల్ని మన చేతులు వేసుకున్నారు. దాదాపు 3-4 సంవత్సరాల చేతులు కూడా వాళ్ళు కొట్టేశారంటే ఎంత దుర్మార్గం. కాబట్టి మరి ఇంకొక పక్క కొండలు మీ పక్క కొండ మంచి భూములు వాళ్ళు తీసుకొని మరొక భూములు అని చెప్పని ఈ విధంగా రెవెన్యూ అధికారులు భూస్వాములు కలిసి మనలో ఇబ్బంది పెడుతున్నారు. కరోనాలో మంచి పౌష్టికాహారం ఉంటే తప్ప మరొకటి కాదు. ఈ కరోనాలో నివారించాలంటే మంచి పౌష్టికాహారం పెట్టాలా, బాల్యంతలో మంచి పిల్లలు కనాలన్నా మంచి పిల్లలు రావాలన్నా కానీ మంచి పౌష్టికాహారం ఉండాలా. మరి ఈ పరిస్థితులు ఈరోజు పనులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? అందుకని అంగన్వాడీ సెంటర్ ఇక్కడ వేయాలని చెప్పని ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడినా. అదేవిధంగా మనకు ఒక అంగన్వాడీ స్కూల్లో కనీసం అంగన్వాడీ స్కూల్ లేదు, ఇండి పెట్టేది అది మినీ సెంటర్ మామూలు సెంటర్ పెట్టాలా, లేదా కనీసం ఒక చిన్న హై స్కూల్ 5వ తరగతి వరకు స్కూల్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. మన గిరిజనుల కోసం సపరేట్గా మనం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు దూరంగా ఉన్నాం కాబట్టి మన కోసం ఈరోజు గిరిజనుల కోసం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మనకు ఇక్కడ స్కూల్ పెట్టాలని చెప్పి మనం అడుగుతున్నాం సిపిఎం పార్టీగా. అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన రోడ్డు రావాలంటే దాదాపు 5-6 కిలోమీటర్ల రోడ్డు మన మెయిన్ రోడ్డు నుంచి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం సరుకులు తెచ్చుకోవాలని ఇబ్బంది పడుతున్నారు, రేషన్ తెచ్చుకోవాలని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణ వెంటనే రోడ్డు సౌకర్యంగా వేయాలని మనం ఈ ప్రభుత్వానికి ఈ ప్రజాప్రతినిధులకు మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ప్రధానంగా ఐక్యం కావాలా. ఐక్యం అయితేనే మనం పోరాటం చేస్తేనే ఈ యొక్క మనం ఏమైనా హక్కులు సాధించుకోగలుగుతాం. అందుకని మీకు త్వరలో మనం ఈ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేని అదే ఎంఆర్ఓని కలిసి ఈరోజు మనం భూములు కమర్షియల్ తేల్చాలా, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. ఈరోజు పక్కా గృహాలు గతంలో కూడా మనకి యానాదులకు గిరిజనులు కూలికి పోతే కానీ మనకు పూట గడవని పరిస్థితులు ఉంటాయి. మన దగ్గర లంచాలు అడిగితే మీరెవరో నాకు తెలియదు, మనకు తెలిసిన బంధువుల ద్వారా నాకు ఫోన్ చేస్తే వాళ్ళు అవసరంగా చెప్పి ఎక్కడ మీరు 5,000-10,000 డిమాండ్ ఎట్ట చేస్తారు, ఎట్ట వసూలు చేస్తారని చెప్పని అడిగేటప్పుడు మన డబ్బులు వసూలు చేయకుండా ఆఫ్ చేయగలిగినారు. కాబట్టి అంత అవినీతి పెరిగిపోయింది ఇక్కడ. కాబట్టి అందుకని మనం అందరం కూడా చేయాలి. ఇక్కడ మన చెన్నై గారు వ్యవసాయ సంఘంలో ఉన్నటువంటి ఇప్పుడు పోరాటం చేశారు, మీకోసం చాలా సులువు తిరిగాడు, ఆర్డీఓ కాడికి కలెక్టర్ కాడికి ఎన్ని తిప్పాడో నాకు ఇప్పుడే చెప్పాడు. కాబట్టి నేను పేపర్లో చూస్తూ వచ్చిన శివయ్య అనేవాడు ఊరికి బంధువు కాబట్టి చాలా అన్యాయం జరుగుతుంటే చూడలేక రావాలి సార్ మీరు రావాలని చెప్పి అడిగారు. మీకు స్కూల్ లేదని నాకు ఫోటోలు పెట్టినారు, అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడినారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనకు ఉన్నటువంటిది ఏకైక పరిష్కారం మన పేదలం. మనకు ప్రభుత్వాలు ఏం బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తున్నా అక్కడ ఆచరణలోకి చూస్తే ఏమీ లేదు. చూడండి ఎట్లా ఉన్నారు మన పిల్లలంతా, ఎట్లా తలమాసి ఉన్నాయి, ఎట్లా బట్టలు లేవో, ఎట్లా దరిద్రాన్ని మనం అనుభవిస్తున్నాము. మరి ఈ ప్రభుత్వాలకి కనిపించవా? ఈ ప్రజాప్రతినిధులు కనిపించే వాళ్ళు ఏసీలో కూర్చొని ఉంటారా? కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఈ ప్రజాప్రతినిధులు మన దగ్గర ఓట్లు అప్పుడు తప్ప మిగతా అప్పుడు రారు మన కాడికి. మనం ఎప్పుడైనా మనం అందుకనే మన హక్కుల కోసం మనం సాధించుకోవాలి. మీరు అందరూ ఐక్యంగా నిలబడండి. మీకోసం మీ సిపిఎం పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం, కుల క్షేత్ర పోరాట సంఘం అన్నీ కూడా మీకు సపోర్ట్గా ఉంటాయి, నిలబెట్టుతాయి, మద్దతు ఇస్తాయి. మీ హక్కులను, మీ సమస్యలను పరిష్కారంతో సాధించ